हाय फ्रेंड्स वेलकम टू मिस्टर ट्रेडर चैनल फ्रेंड्स निन्ना इच्छिन लेवल्स एला उन्नाई चेप्पंडी ग्रूप लो अन्ना मेसेज पेटंडी चेप्पिना कदा ऑलरेडी नेनु कॉन्सेप्ट्स अन्नी मार्चेसुकुन्नानु इप्पटि नुंडि इक मन अन्नी न्यू कॉन्सेप्ट्स उंटाई सो इंकेम स्टार्ट चेयलेदु एक्कुव जस्ट लेवल्स इच्चिन अंते सो इंदुलो मात्रं स्टाक्स वेतकडानिकि कोंचेम टाइम पडुतुंदि अंदुके ओकटे पेट्टुकुन्ना अंड नैट् वरकु एमन्ना मंचि स्टाक्स मंचि कॉन्फिडेंट गा उन्नायि एवन्ना उंटे నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను వాటి లెవెల్స్ కూడా అండ్ ఒకవేళ అవి లేకుంటే మనం లైవ్లో చూసుకుందాం సరేనా సరే రేపు మార్కెట్ ఎట్లుంటుంది ఏం లేదనే చూసుకుందాం మనం సరేనా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం గ్యాప్ అప్ ఓపెన్ అయితే 34,895 ఈ జోన్ ఉందా అదే అది దీనిపైన ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేలా చూసుకోవాలా అలా క్లోజ్ అయితేనే ఇది ఈ లెవెల్ టచ్ అవుతుంది ఆల్మోస్ట్ 100 పాయింట్లు ఉంటుంది 100, 105 పాయింట్లు ఓకే ఇది కూడా బ్రేక్ అయింది అనుకో టార్గెట్ మాత్రం నెక్స్ట్ది ఏది 35,175 ఓకేనా ఫైన్ బట్ గ్యాప్ అప్ అయిన వెంటనే ఇదేమవుతుంది అంటే క్లోజింగ్ అనేది డైరెక్ట్ లోపల అయితే ఈ జోన్ అనేది టచ్ అవుతుంది ఓకే ఈ జోన్ టచ్ అవుతుంది లేకపోతే సింగిల్ క్యాండిల్తో డైరెక్ట్ వచ్చి టచ్ అయిపోతుంది అందుకే ఈ జోన్లో మాత్రం ట్రేడ్ చేయకండి ఏదైతే 34,895 ఉందో దాని కింద అండ్ 34,670 ఇక ఈ గ్రే జోను డిమాండ్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది గ్రీన్ పెడదాం డిమాండ్ జోన్ కాబట్టి సో ఇందులో మాత్రం ట్రేడ్ చేయకండి ఈ జోన్లో 34,894 కింద మీరు ట్రేడ్ అనేది చేయకండి ఎప్పుడైతే 34,895 క్రాస్ అవుతుందో అబోవ్ అప్పుడు బై గురించి ఆలోచించండి 5 మినిట్స్ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అవ్వాలి ఓకే అండ్ 34,670 కింద క్లోజ్ అయితే అప్పుడు సెల్ సైడ్ ఆలోచించండి సరేనా ఓకే సో ఇప్పుడు గ్యాప్ అప్ అయితే ఓకే గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఏదైనా కూడా గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా గ్యాప్ డౌన్ అంటే కింది లెవెల్ అయితే కిందికి పోతే సెల్ చేయాలి 34,670 కిందికి పోతే అది గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ ఓపెన్ కానీ గ్యాప్ డౌన్ కానీ దాని కిందికి పోతే అయితే సెల్ చేయాలి ఒకవేళ దాని కింద చాలా దూరం అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూపిస్తారు చాలా కింద ఓపెన్ అయింది అనుకుందాం ఈడ ఓపెన్ అయింది అనుకో ఫస్ట్ వచ్చి దీన్ని టచ్ అవుతుంది ఈ జోన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఫాలో ఈ కింది జోన్ అనేది టచ్ అవుతుంది కింద 34,405 కింది ఈడ కింద జోన్ లెవెల్ ఓకే ఈ జోన్స్ అనేది ఇంపార్టెంట్ మనకు రేపు ఒకవేళ ఫాల్ అయితే మార్కెట్ దీని కిందికి రావాలా అప్ సైడ్ దీనిపైన పోవాలి ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది మళ్ళీ మధ్యలో సో అప్ సైడ్ అయితే మీకు క్లారిటీ ఉందో దీనిపైన ఎప్పుడైతే 34,895 వచ్చింది క్రాస్ అయింది అనుకో ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకోండి వచ్చేస్తే టార్గెట్ ఏం కాదు సో ఈడ మీద ఇంకో లైన్ ఉంది 35,340 అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సరేనా ఓకే నిఫ్టీ చూసుకుందాం చూడండి ఇది కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది రేపు ఈ జోన్ దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయితే ట్రేడ్ ఏం చేయకండి ఇది ఫస్ట్ ఇది అప్ సైడ్ ఏదైతే ఉందో 15,790 ఈ లెవెల్ ఇది క్రాస్ అవ్వనివ్వండి అది ఒకవేళ క్రాస్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అనుకో ఆల్మోస్ట్ 15,860 వరకు పోతుంది పైన ఈ లెవెల్ ఓకే ఓకే ఫైన్ లేదు ఇది కాలేదు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఈడ పైన క్లోజ్ అయింది ఇండ్లనే తిరుగుతుంది జోను ఎప్పుడో ఒకసారి కొంచెం టైం తీసుకొని ఇది బ్రేక్ అవుతుంది అనుకో ఓకే టైం తీసుకొని బ్రేక్ అయినా టైం తీసుకోకుండా స్టార్టింగ్లో బ్రేక్ అయినా కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా కింద క్లోజ్ అవుతుంది కదా వెయిట్ చేయండి ఈడ సస్టైన్ అవుతుంది కొంతసేపు సస్టైన్ అయ్యి డైరెక్ట్ మనకు 15,670 వచ్చేస్తుంది అక్కడ నుండి 600కి మన సపోర్ట్ లెవెల్స్ అనేది ఉన్నది దీన్ని బేస్ చేసుకొని చేయాలి ఈ జోన్స్ ఎందుకు అంటే ఈ జోన్స్ దగ్గరనే ఆగిపోతుంది జనరల్గా మార్కెట్ ఈ జోన్స్ దగ్గర ఆగి ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది ఈ జోన్స్ దాటి బయటకు వచ్చింది అనుకో అప్పుడు దీని బయటికి పోతే బై చేయొచ్చు దీని కిందికి వచ్చి దీని కిందికి ఇంకా వస్తే ఇంకా సేలింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఓకే ఇది ఇంకోటి ఉంది ఇది కాకపోతే ఈ జోన్ కన్నా ఇదే ఇంపార్టెంట్ ఓకే ఫైన్ రేపు ఇది గ్యాప్ ఓపెన్ అయినా కూడా 15,790 అబోవ్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయితేనే బై చేయండి ఓకే నాకు తెలిసి రేపు ఈ జోన్లో మీరు ట్రేడ్ చేయకండి ఓకే అది కొంచెం కన్ఫ్యూజన్ మళ్ళీ ఇక్కడ వొలటైల్ క్రియేట్ చేసి అంత చిత్త చేస్తుంది కింద లెవెల్స్ అయితే గుర్తున్నాయిగా 15,670 15,600 ఓకే ఇది పైన లెవెల్ 15,790 అండ్ జోన్ వచ్చేసి 15,860 ఆ జోన్ పైకి పోయినా కూడా మీకు సపోర్ట్ రెసిస్టెంట్ అనేది పైన ఉంది ఈడ సో ఇది కూడా దాటాలా 15,900 ఎప్పుడైతే దాటుతుందో కంప్లీట్ బుల్లిష్ మూమెంట్ అనేది ఉంటుంది ఇక మార్కెట్లో నిఫ్టీలో ఓకే ఫైన్ ఈడ ఒకటి ఉంది స్టాక్ అది చూసుకుందాం రేపు ఓకే రామ్కో సిమెంట్ ఇది రేపు 1,058 లెవెల్కి టచ్ అయింది అనుకో పైన ఓపెన్ అయినా
లేదా కింద పని క్రాస్ అయిపోయినా కూడా మీరు స్టాప్ లాస్ 1046 పెట్టి బై చేయండి. టార్గెట్ మాత్రం 1089. ఓకే 1063కి పైన ఓపెన్ అయ్యి టచ్ అయ్యానా పోవాలా లేకపోతే దాని కింద ఓపెన్ అయ్యి క్రాస్ అయ్యానా పోవాలా. ఓకే ఇది ఒక్కటే ఉంది. ఇంకేమైనా ఉంటే నేను లెవెల్స్ మంచి స్టాక్స్ ఇంకా వెతకడానికి టైం పడుతుందని చూడలేదు, వీడియో పెట్టాలి తొందరగా అని. సో అవి ఉంటే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ స్వింగ్ కాల్స్ అనేది నేను మన స్వింగ్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో అనేది పోస్ట్ చేస్తాను నేను. అవి కూడా అన్ని కాన్సెప్ట్స్ మారిపోయినాయి, వేరే కాన్సెప్ట్స్. ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఫస్ట్. అబ్జర్వ్ చేసినాక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం బై చేయొచ్చు. ఓకే మరి ఈ వీడియోలో ఇంతేనే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు ఉంటాను, బై.